हाई अंडी हेलो वेलकम टू माय चैनल शारदा विजन्स नी अंदर कोसम गोंगूर पचड़ी एला चूपा गोंगूर पचड़ी अंत अन्नी पचड़ीला चेयटी चाल ईजी विदाउट इंग्रेडिएंट्स आकूर तो मतमे तप्पकुंडा इधी ट्राई चेसी चूडंडी डेफिनेट नच्चुतुंदी ओकेना दीनि एला चेयालो चूद्दामा नेनु ऐदु कट्टलु गोंगूर तीसुकुन्नानु गोंगूर नीटिगा इला काडलु लेकुंडा ఒల్చిపెట్టుకున్నాను ఈ పచ్చడికి అసలు కాడలనేది ఉండకూడదండి కాడలన్నీ తీసేస్తేనే నీట్గా ఉంటుంది సో ఆ కూరలకు ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఒకటికి నాలుగు సార్లు నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి सो कुछ पचड़क आई पड़ती ने गोंगूर पचड़ी कड़गी पे नीने आरबेटे तड़गा उ सो ने वेड़ा नूने तड़गा उ आकने पेड़ना ने ड्रई चेयलेदी इधी गोंगूर पचड़ी की इंग्रेडिएंट्स एम अवसर ले కొద్దిగా మగ్గనిద్దాము ఒక 5-10 మినిట్స్ లో మగ్గిపోతుందండి చూడడానికి ఆకింత కనిపిస్తుంది మీకు మగ్గిపోతే క్వాంటిటీ చాలా కొద్దిగా అయిపోతుంది సో దీని మీద క్యాప్ పెట్టేద్దాం ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టండి పెట్టేసి దీనిపైన ఒక క్యాప్ పెట్టేద్దాం సో ఇది ఫాస్ట్ గా మగ్గిపోతుంది ఒక 10 మినిట్స్ లో ఒకసారి చూద్దాం చూసారా మగ్గిపోతా ఉంది ఇంకా కొద్దిగా మెత్త కావాలి ఆటోమేటిక్ గా పేస్ట్ లాగా అయిపోతుంది ఆల్మోస్ట్ అలా మగ్గిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది సో మధ్యలో అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇలా కలుపుతా ఉండాలి సో ఇంకొక 5 మినిట్స్ ఎక్కువ టైం ఏం పట్టదండి అయిపోయిందండి చూసారా ఇలా మెత్తగా అయిపోయింది మనం దీని మిక్స్ చేసే అవసరం కూడా లేదు నూరే అవసరం కూడా లేదు సో ఇదే బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం ఇది సైడ్ కి పెట్టుకొని ఇంకొక pan పెట్టుకుందాం స్టవ్ మీద pan పెట్టుకున్నాను ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను సో ఈ ఆయిల్ కాస్త వేడెక్కాలి నూనె వేడెక్కిపోయింది ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నేను ఒక చిన్న ఎల్లిపాయల గడ్డ ఒలిచి పెట్టుకున్నానండి కొద్ది కచ్చవచ్చగా దంచుకోవాలి అది కరేపాకు ఒక మూడు ఎండుమిర్చి సో దీని బాగా కలుపుకోవాలి కొద్దిగా ఎల్లిపాయలు లైట్ బ్రౌన్ గా రావాలి గోంగూర పచ్చడి ఎవరికి ఇష్టం ఉండదండి చాలా టేస్ట్ ఉంటుంది నేను ఇందులో ఏది ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ యూస్ చేయడం లేదు మీరు చూడండి గోంగూర పచ్చడి చాలా రకాలు చేస్తారు దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి కానీ ఇది నేను సో సింపుల్ గా చూపిస్తున్నాను ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఆ టేస్ట్ వేరు ఉంటుంది ఇది కూడా కొంచెం వేరు ఉంటుంది మీరు ట్రై చేసి అయితే చూడండి గోంగూర హెల్త్ కి చాలా మంచిది గోంగూరలో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది హెల్త్ కి కూడా చాలా మంచి ఆకుకూరలే మామూలుగా హెల్త్ కి మంచిదండి అన్ని విటమిన్స్ ఆకుకూరల్లోనే ఉంటాయి సో వీక్లీ ట్వైస్ అయినా ఆకుకూరలు తీసుకుంటే మంచిది సో ఈ తర్వాత అయ్యాక ఇది వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ చాలా సింపుల్ అసలు మీకు ఆకుకూర కూడా చాలా తొందరగా మగ్గిపోతుంది ఎక్కువ టైం పట్టదు ఇది మగ్గడానికొక్కటి కొంచెం టైం పడుతుంది గానీ ఆకు లేకపోతే చాలా సింపుల్ కొద్దిగా ఎల్లిపాయలు రెడ్డిష్ రావాలండి ఎల్లిపాయలు మళ్ళీ డార్క్ కూడా అవ్వొద్దండి లైట్ బ్రౌనిష్ వస్తేనే బాగుంటుంది డార్క్ వస్తే కొద్దిగా చేదు అనిపిస్తాయి నేను ఇందులోకి ఇందాక గోంగూరనే మనం ఉడికించి పెట్టుకున్నారు కదా మగ్గించి పెట్టుకున్న గోంగూరని వేస్తున్నాను
ఇది మగ్గిన తర్వాత ఆల్మోస్ట్ అది పేస్ట్ లాగే అయిపోయింది. మళ్ళీ రామాల్సిన అవసరం కానీ గ్రైండ్ చేయాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. గోంగూర పచ్చడి వేడి వేడి అన్నం నెయ్యి గోంగూర పచ్చడి తింటే ఎలా ఉంటుందో చెప్పండి పిల్ల పిల్లగా. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాం. సో మీకు సాల్ట్ నేను 2 టేబుల్ స్పూన్సే వేసినానండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళకి సరిపోతుంది, కొంచెం తక్కువ తినాలనుకున్న వాళ్ళకి చూసి వేసుకోండి తక్కువగా. 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. బాగా మిక్స్ చేయాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇంతేనండి, ఇందులో నేను ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయట్లేదు. నేను ఆవపొడి, మెంతి పొడి, ఏ పొడులు ఇందులోకి వేయట్లేదు. జస్ట్ నేను ఆకుని మాత్రమే ఉడికించి మగ్గించుకొని తర్వాత వేస్తున్నాను. ఉప్పు కారం వేసాను. మీరు ఒకసారి ఇలా కూడా టేస్ట్ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. 2-3 రకాల పచ్చళ్ళు ఉన్నాయండి, నేను నెక్స్ట్ తీసే వీడియోస్లో కంపల్సరీ చూపిస్తాను మీకు. సో ఇది కాస్త ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అంతా తేలిపోతుంది. ఎప్పుడైనా కూడా పచ్చళ్ళు కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. నేను ఆకు కూడా ఏమాత్రం ఎండబెట్టలేదు, నేను కడిగి అలాగే వేశాను వాటర్ వాటర్గా. నేను ఏమీ ఎండబెట్టి చేయాల్సిన ఎండబెట్టాల్సిన అవసరం కూడా లేదు దీనికి. ఆకు మీకు ఆకు అందులో వాటరీగా ఉంటుంది కాబట్టి త్వరగా చాలా త్వరగా మగ్గిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. మీకు ఇంకా కారంగా కావాలి పచ్చడి అనుకుంటే మీరు ఇంకా కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవచ్చు అండి. నేనేమంటే క్వాంటిటీకి తగ్గట్టే కారం తీసుకున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది గోంగూర పచ్చడి, చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా. సో దీన్ని నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. చూసారా వేడి వేడిగా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. నేను ఇందులోకి ఏమి ఇంగ్రీడియంట్స్ వేయాలంటే సో సింపుల్, మీకు ఇది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అన్నీ వేయడానికి ఒక టేస్ట్ వస్తుంది, ఏమి ఇంగ్రీడియంట్స్ వేయకుండా కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మీరు కంపల్సరీ ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది నేను షూర్గా చెప్తున్నాను. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. Keep on watching my videos. Thank you.